అందరికీ నమస్కారం అండి ఏపీలో పెన్షన్ పంపిణీపై అయితే మళ్ళీ సరికొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీరైతే వెంటనే తెలుసుకోగలుగుతారు అందుకోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా ఏపీ పెన్షన్దారులకు సంబంధించి సరికొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు అది ఏంటంటే ఇప్పుడున్న పెన్షన్ ధరలకి అయితే వాళ్ళని అయితే తీసేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే అర్హత లేనివారు కూడా పెన్షన్కి అయితే అప్లై చేయడం అయితే జరిగింది సో వాళ్ళని మళ్ళీ కూడా మొత్తం మోడిఫై చేసి వాళ్ళని అయితే తీసేయడం అయితే జరుగుద్ది సో కొత్తగా ఎవరైతే అప్లై చేద్దామనుకుంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సో ఎవరైతే పాత వాళ్ళు ఉంటారో సో ఎవరైతే అర్హత లేదు అర్హులు కాదనుకుంటారో సో వాళ్ళు మాత్రం తీసేయడం అయితే జరుగుద్ది అలాగే ఈసారి స్లిప్స్ కూడా ఇస్తారు అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఆ స్లిప్ చూపించి మీరు అయితే పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే మనకి ఇక్కడ ఏంటంటే అంటే గత నెల ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారికి అయితే గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే వాళ్ళకైతే పెన్షన్ ఈ నెలలో అయితే ఇవ్వడం అయితే జరుగుద్ది అంటే గత నెల ఆరు వేలు ఈ నెల ఆరు వేలు చూసుకొని మొత్తం పన్నెండు వేలు అయితే ఇస్తారు ఈ విధంగా మనకి అప్డేట్ రావడం అయితే జరిగింది ఈసారి పోయినసారి విధంగానే కూడా మన సచివాలయం సిబ్బందితోనే మనకి ఇక్కడ పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుద్ది అనమాట ఈ విధంగా మనకైతే మొత్తం కూడా అప్డేట్ రావడం జరిగింది సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి